యాక్షన్ గడ్డ తాడిపత్రి, లేకపోతే కనుక ఈ మధ్య వివాదాస్పదం అవుతున్నట్లు చంద్రగిరి, వీటన్నిటికంటే కూడా ఎన్నికల సంఘాన్ని దేశం యావత్తు అటెన్షన్ ని ఆంధ్ర వైపు డైవర్ట్ చేసింది ఏదన్నదంటే మాచర్ల ఇన్సిడెంట్, పల్నాడు ఇన్సిడెంట్స్ లో మాచర్ల ఇన్సిడెంట్. పల్నాడులో నరసరావుపేట, అట్లాగే మాచర్ల, గురజాల ఈ మూడు నియోజకవర్గాల్లో జరిగినటువంటి తెలుగుదేశం వాళ్ళు మా మీదనే దాడి, తెలుగుదేశం వాళ్ళు మా మీద దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దీంతో విరక్తి చెందినటువంటి పోలీసులు ఇప్పుడు సీరియస్ గా ఎవ్వడిని కేర్ చేయట్లేదు. తాజాగా చూస్తే పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ రోజున ఆ తర్వాత రోజు అల్లర్లకు పాల్పడిన వాళ్ళని వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులు గుర్తిస్తున్నారు. కారంపూడి మాచర్లలో 10 మంది మీద రౌడీషీట్లు ఓపెన్ చేశారు. గ్రామాల్లో కార్టన్ సెర్చులు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇరు వర్గాన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రేపు ఏ మాత్రం తేడా వచ్చినా సరే కుటుంబం కుటుంబాన్ని తీసుకెళ్లి బొక్కలో దోస్తామని వాదనలు ఇస్తున్నారు.